నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం ఆగస్టు 2019 ధనుర్రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓ. నవగ్రహాలు కూడా 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరిస్తూ ఉండేటువంటి వాటి యొక్క సంచార ప్రభావం ధనుర్రాశి మీద ఎలా ఉంటుందో చెప్పుకోవటమే ధనుర్రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలకి. ఇప్పుడు ముఖ్యంగా గురువుగారిని తీసుకుందాం. గురువు యొక్క సంచారం, వ్యయంలో సంచారం చేస్తున్నాడు అంటే ధనాదాయం. ఇప్పుడు ఇది మనం ధనుర్రాశిలో చేసుకుంటున్నాం కదా, అంటే గురువుగారు ఎక్కడ ఉన్నాడు, వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, అంటే వ్యయ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే ధనుర్రాశికి అధిపతి గురువుగారు, ఆయన వృశ్చిక రాశిలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి సంచారం ఎలా ఉన్నా మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మన మంచి ఫలితాలు ఇస్తాడు ఈ ధనుర్రాశికి, ఎందుకంటే ఆయనే ధనుర్రాశికి అధిపతి కాబట్టి. అంటే ధనాదాయం బాగా ఉన్నా కొంత రుణం చేస్తేనే కానీ ఈ నెలలో ఖర్చులకి సరిపోవటం జరగదు అని చెప్పిన వివరణ. ఎందుకంటే మరి వ్యయంలో ఉన్నాడు కదా, కానీ వాడు రాశ్యాధిపతి కాబట్టి ఈ రెండింటినీ బేరీ చేసుకొని చెప్పుకుంటున్నాం. గురువుగారి అనుగ్రహం అనుకూలత కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ఇది ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత శని, శని జన్మలో సంచారం చేస్తున్నాడు అంటే శని ఇప్పుడు ధనుర్రాశిలోనే ఉన్నాడు. ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్య సూచన కనబడుతుంది ధనుర్రాశిలో ఉండేటువంటి వారికి. శని జన్మత ఉన్నాడు కాబట్టి స్థిరమైనటువంటి యొక్క ఆలోచన కొద్దిగా తక్కువగా ఉంటుంది. తర్వాత ఏమిటో తెలియనటువంటి ఒక ఆందోళన భయాన్ని పొందుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అది అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎందుకో తెలియనటువంటి యొక్క ఆందోళన కలుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అది శని యొక్క ప్రభావం. అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచన పరంపరలో. దానివల్ల ఏమిటో అయిపోతుంది అనుకుంటూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఆ శని యొక్క ప్రభావం మూలంగా మీకేమీ అవ్వదు. శని చాలా అనుగ్రహంగా ఉన్నాడు, శని సంచారం బాగానే ఉంటుంది, కానీ ఆ జన్మలో సంచరిస్తున్నాడు నీకు ఏలినాడు శని దోషం ఉంది కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత ఇంకా చాలా కొద్దిగా కాస్త ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఈ భయము ఆందోళన ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చక్కగా దీపం పెట్టుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో మీరు ఓం నమశివాయ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః ఈ రెండు కూడా ఒక 21 సార్లు అనుకోండి. ఆ భయము ఆందోళన ఎంపి మన చుట్టూ జారో శని కూడా పూర్తిగా అనుకూలిస్తాడు. తల్లిదండ్రులే కదండి, వాడినే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శనిగ్రహం చేస్తే దానివల్ల ఆ దైవబలం మూలంగా ఆ మంత్ర ఉచ్చారణ మూలంగా మనలో ఒక మంచి వైబ్రేషన్ వస్తాయి. ఆ భయాందోళన పోయి సంపూర్ణమైనటువంటి యొక్క ఉత్తిష్టత స్వభావం మనలో ఏర్పడుతుంది. రాహు సప్తమంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సమయానికి ఆదుకునేటువంటి వాళ్ళు మనకు దొరుకుతారు. దైవకృపతోటి మీ పట్టుదలతోటి ఈ యొక్క విశేషాలన్నీ కూడా జరుగుతాయి. అలాంటి మిత్రులు మీకు తటస్థపడతారు, దైవకృప ఉన్నది, కార్యములు పూర్తవుతాయి రాహుగ్రహ యొక్క సంచారం మూలంగా సప్తమంలో మిథున రాశిలో ఉండటం మూలంగా. కేతు సంచారం జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. కొద్దిగా కొద్దిగా అనారోగ్యం అలసట ఉంటుంది. మీకున్న పలుకుబడి కూడా సమయానికి అక్కడకు రాకపోవడంతో కొంచెత్తు మీకు కొద్దిగా విచారం జరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవటానికి కేతువుకి ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యారాధన చేసుకోండి, ఓం సూర్యాయ నమః అనైనా అనుకోండి. ఇప్పుడు మన రవి సంచారం వచ్చాం. రవి సంచారం కర్కాటకం సింహరాశుల్లో జరుగుతుంది, అంటే 8-9 రాశుల్లో జరుగుతుంది. అది 8-9 రాశులు రవికి సంచారం అంత అనుకూలంగా లేదు ధనుర్రాశి వారికి. అందుకోసం ఏం చేస్తారంటే సమయ పాలన పాటించాలి. అంటే ఆహారం తీసుకోవడంలో పొద్దున్నే టైంకి టిఫిన్ తీసుకోవాలి,
మధ్యాహ్నం కూడా ఒంటరి లోపల భోజనం అయిపోవాలి. సాయంత్రం మళ్ళా లైట్గా ఏదైనా కొన్ని స్నాక్స్, తర్వాత రాత్రికి మళ్ళా 8:30 అయ్యేపటికి భోజనం. ఇట్లా ఎందుకంటే రవి సంచారం అననుకూలంగా ఉంది కాబట్టి మన ఆహార విహారాదులందు మనం జాగ్రత్త వహించి సరి చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యం మనకు కుదురుతుంది. దాని అర్థం ఏమిటి? రవి సంచారం బాగా ఉంటుందని అర్థం. బాగాలేని రవి సంచారాన్ని బాగు చేసుకోవడం మన చేతిలో ఉంది. యుక్తాహార విహారస్య అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది చదువుకోండి. కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కర్కాటక సింహరాశుల్లో కుజగ్రహ సంచారం ఉన్నది. అంటే 8-9 స్థానాల్లో ఈ యొక్క ధనురాశి వాళ్ళకి కుజ సంచారం ఉంది. కుజుడు కూడా అంత అనుకూలంగా లేడు మనకి ఈ యొక్క ధనుర్రాశి వారికి. అందువలన కుజుడికి కుజస్తోత్రం చదువుకోండి. అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతుల దండిభవని నవగ్రహ స్తోత్రాల్లో వస్తుంది. అది చదువుకోండి. ఈ యొక్క ధనుర్రాశి వారికి కొద్దిగా ఎక్కువ స్తోత్రాలు వస్తున్నాయి ఈ నెలలో. కుజుడికి కూడా అలా, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమైనా చదువుకోండి, కుజస్తోత్రం చదువుకోండి. శుక్రుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. 8-9 రాశి అంటే మొదటి 15 రోజులు శుక్రుడు యొక్క అనుగ్రహం అంతగా లేదు. కానీ 15 ఆగస్టు నుంచి నెలాఖరి వరకు మాత్రం చాలా బాగా ఉంది. శుక్రుడు యొక్క అనుగ్రహం మీకు చాలా బాగా ఉంది. బుధుడు కర్కాటకంలో 8 సంచారం చేస్తూ ఉన్నాడు. బాగా సంతోషాన్ని ఇస్తాడు ఈ యొక్క బుధుడు. 8 సంచరించినప్పటికీ కూడా ఈ యొక్క బుధుడు, గోచార బుధుడు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి ఆగస్టు నెలలో సంపూర్ణ యోగదాయకంగా ఉన్నది. ఉద్యోగస్తులకి ఈ నెలలో పర్వాలేదు, బాగానే ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి సమయం. తర్వాత విద్యార్థులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, కొంచెం చదివింది శ్రద్ధ పడటం మంచిది, గురు స్తోత్రం చదువుకోవటం మంచిది. వ్యవసాయదారులకి పర్వాలేదు. కళాకారులకి ఆగస్టు 15 తర్వాత నుంచి చాలా బాగా ఉంది, మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి. అయితే కిందటి నెల కంటే ఈ నెలలో కొంచెం బాగా ఉంటుంది అని చెప్పగలం. ఇబ్బందులు తొలగుతాయి, ఆదాయం పర్వాలేదు, ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. ధైర్యంగా ముందుకు సాగిపోండి. కార్యక్రమాలు అన్నింటినీ కూడా జయప్రదంగా జరుగుతాయి. దైవ సంబంధ కార్యాలయాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మాసాధిపతులు ఎవరు? ఒక్కొక్క నక్షత్రానికి, మూలా నక్షత్రానికి మాసాధిపతి ఎవరై అంటే కుజుడు. కుజుడు యొక్క విశేషాలు మనకి, కుజ ఫలితాలు ఏంటంటే స్థిరాస్తులు ఇవి కొనటం జరుగుతుంది. అయితే ఆ కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అవి రాస్తున్నప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. తర్వాతనేమో మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి చేయండి. అలాగే ఈ యొక్క కార్లు కానీ స్కూటర్లు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎక్కువ వేగం పెట్టుకోకుండా సామాన్యమైన వేగంతో వెళ్ళడం చాలా మంచిది ఈ నెలలో ఈ ధనురాశి వారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వారికి రవి అధిపతి. రవి యొక్క ఫలితాలు ఈ మంచి వార్తలు వింటారు, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం ఇవన్నీ కూడా ఉంటాయి. రవి యొక్క సంచారం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి పూర్వాషాఢ వారు. ఇందాక మూలా నక్షత్రం వారికి కుజుడు కుజస్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగం కానీ చదువుకోండి. అలాగే ఉత్తరాషాఢ వారికి బుధుడు అధిపతి. బుధుడు యొక్క ఫలితాల వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, మంచి యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల యొక్క సమాగమం, గృహముందు శుభకార్యాలు జరగడం, యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాబోతున్నాయి. మొదటి పాదం వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 అంకెలు, తేదీలు, ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి వీరికి. ఈ రాశి వారికి నవగ్రహాలు ఏకాదశ స్థానంలో ఉంటే శుభ పరిణామాలు వచ్చేట్టుగా ఉంటాయి. ఆ పరిణామాలు ఈ రాశి వారికి కలగాలని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.